భారత్ పాక్ మధ్య జరిగిన ఆసియా కప్ 2023 సూపర్ ఫోర్ మ్యాచ్లో భారత జట్టు సూపర్ డూపర్ విజయాన్ని సాధించి అత్యద్భుతమైన నెట్ రన్ రేట్ను సాధించింది. ఇప్పుడు ఆసియా పాయింట్ల పట్టికలో కనుక చూసుకున్నట్టయితే భారత్ +4 పాయింట్ చేంజ్ నెట్ రన్ రేట్తో అగ్రస్థానంలో దూసుకెళ్ళిపోతుంది. ఇక భారత్కు దగ్గరలో అసలు అంటే అసలు ఏ జట్టు కూడా లేదు, కానీ రెండవ స్థానంలో శ్రీలంకతో ఉంది. ఇక ఈ రోజు జరగబోయే మ్యాచ్ భారత్ అలాగే శ్రీలంక జట్ల మధ్య జరగబోతోంది. కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే మన దాయాది దేశమైన పాకిస్తాన్ జట్టు భారత జట్టు శ్రీలంకతో జరిగే మ్యాచ్లో గెలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తోంది. దీనికి గల కారణం పూర్తిగా పాకిస్తాన్ జట్టు స్వార్థమని చెప్పుకోవాలి. దానికి గల కారణం ఏంటంటే ప్రస్తుతం ఉన్న పాయింట్ల పట్టికను కనుక చూసినట్టయితే భారత్ ఆసియా కప్ ఫైనల్కు వెళ్ళడం పక్క. రాబోయే బంగ్లాదేశ్ అలాగే శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్లో భారత్ ఒక మ్యాచ్ గెలిచినా కూడా ఫైనల్లోకి వెళ్ళిపోతుంది. అయితే పసికున్న జట్టైన బంగ్లాదేశ్ పైన మ్యాచ్ ఖచ్చితంగా భారత్ గెలుస్తుంది కాబట్టి ఇక వెళ్ళిపోయినట్టే ఫైనల్లోకి. ఇక మిగిలింది సెకండ్ స్టేజ్లో శ్రీలంక, థర్డ్ పాకిస్తాన్. ఇప్పుడు పాకిస్తాన్ శ్రీలంక జట్ల మధ్య రాబోయే మ్యాచ్లో కనుక ఇదే పాయింట్ల పట్టికను కనుక బేస్ చేసుకుని చూసుకున్నట్టయితే, అంటే ఈ రోజు కనుక భారత్ గెలిచిందనుకోండి, అప్పుడు శ్రీలంక జట్టు పాయింట్ల పట్టికలో పాకిస్తాన్తో సమం అవుతుంది. అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, పాకిస్తాన్ జట్టుకు శ్రీలంక పైన ఒక మోస్తరుగా గెలిస్తే వాళ్ళు ఫైనల్లోకి అడుగు పెట్టచ్చు. కానీ ఇప్పుడు ఈ రోజు కనుక శ్రీలంక జట్టు గెలిస్తే వాళ్ళు అంటే స్థానంలో మనమే ఫస్ట్ ఉంటాము, కానీ అంటే స్థానంలో వాళ్ళు బహుశా అంటే శ్రీలంక వాళ్ళు ఫస్ట్ వెళ్ళినా కూడా నెట్ రన్ రేట్ ఆధారంగా మనం ఫైనల్స్లోకి వెళ్తాం. కానీ పాకిస్తాన్ జట్టు శ్రీలంకను ఓడించాలంటే మాత్రం భారీ తేడాతో ఓడించాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దానికి సహకరించాయి, ఎందుకంటే శ్రీలంక జట్టు చాలా పటిష్టంగా ఉంది. నార్మల్గా గెలవడం అంటే ఏదో ఒకటి చేయొచ్చు, కానీ అంత భారీ తేడాతో గెలవడం అంటే మామూలు విషయం కాదు. అందుకని ఇప్పుడు ఫైనల్లోకి అడుగుపెట్టడం కోసం పాకిస్తాన్ జట్టు భారత జట్టు గెలవాలని ఆకాంక్షిస్తోంది. అయితే భారత జట్టుకు దాదాపుగా 99% ఫైనల్స్కు వెళ్ళే అవకాశం ఉండగా శ్రీలంకకు ఎక్కువ అవకాశాలు భారత్ తర్వాత ఉన్నాయి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.